వేసవి వచ్చిందంటే చాలు నిమ్మకాయలకు డిమాండ్ పెరిగిపోతుంటుంది ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు నిమ్మకాయ సోడా ఇళ్లల్లో షర్బత్ చేసుకుని కూల్ కూల్ గా తాగుతుంటారు నిమ్మకాయలో ఉండే సి విటమిన్ శరీర ఆరోగ్యానికి మంచి చేయడంతో ఎక్కువ మొత్తంలో వాడేస్తుంటారు నిమ్మకాయను తినడానికే కాకుండా పలు రకాల పూజల్లో కూడా వినియోగిస్తుంటారు నిమ్మకాయల ధరలు సీజన్ బట్టి కాస్త ధరలు పెరుగుతుంటాయి మహా అయితే ఒక్క నిమ్మకాయ ఐదు నుంచి పది రూపాయల వరకు ఉంటుంది కానీ ఒక చోట మాత్రం నిమ్మకాయ ధర ఏకంగా ముప్పై ఐదు వేలు పలికింది ఇది మీకు వినడానికి విడ్డూరంగా ఉన్నా వాస్తవంగా జరిగింది మాత్రం అది తమిళనాడులో నిమ్మకాయ ధర షాక్ ఇచ్చింది వేలంలో రికార్డు ధర పలికింది మహాశివరాత్రి సందర్భంగా ఈరోడ్ జిల్లా శివగిరి గ్రామం సమీపాన ఉన్న ఓ ఆలయంలో నిమ్మ ఇతర ఫలాలను శివుడికి నైవేద్యంగా సమర్పించారు ఆ తరువాత ఆ ఫలాలను వేలం వేశారు సాధారణంగా ఆలయాల్లో చీరలు భగవంతునికి సమర్పించిన వస్త్రాలు వేలం నిర్వహిస్తుంటారు ఆలయ అధికారులు ఇక్కడ కూడా అదే విధంగా శివుడికి సమర్పించిన నిమ్మకాయను వేలం వేయగా ముప్పై ఐదు వేల ధర పలికింది ఈ వేలంలో దాదాపు పదిహేను మంది భక్తులు పాల్గొన్నారు భగవంతుని ప్రసాదంగా భావించే ఆ నిమ్మకాయకు వేలంలో భారీ డిమాండ్ ఏర్పడింది ఈ నేపథ్యంలోనే నిమ్మకాయ ధర ముప్పై ఐదు వేలు పలికింది ఈ రోడ్కు చెందిన ఓ భక్తుడు ముప్పై ఐదు వేలకు నిమ్మకాయను వేలంలో దక్కించుకున్నట్టు ఆలయ వర్గాలు తెలిపాయి వేలం అనంతరం ఆలయ పూజారి పూజ నిర్వహించి ఆ భక్తుడికి అందజేశారు ఈ నిమ్మకాయను దక్కించుకున్న వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం